నమస్తే. వైకల్యాన్ని చూసి కుంగిపోలేదు వారి ఆత్మవిశ్వాసం ముందు ఎవరెస్ట్ కూడా తల వంచి సలాం చేసింది. సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదంటూ దివ్యాంగ సాహస వీరులు నిరూపించారు. ఎవరెస్ట్ కు 18,000 కిలోమీటర్ల అడుగు దూరంలో వారి సాహసం ఉంది. ప్రస్తుతం ఆ దివ్యాంగ సాహస వీరులు మనతో ఉన్నారు. మౌంటనీర్స్ ఆర్యవర్ధన్, వెల్కమ్ టు అవర్ స్టూడియో, అండ్ షేక్ అర్షద్, వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. ఆర్యవర్ధన్ వాళ్ళ మదర్ మాధవి గారు ఉన్నారు, అలాగే ఫిజియోథెరపిస్ట్ ఆశా షేక్, వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆర్యవర్ధన్. సో ఎలా ఉన్నాయి అనుభవాలు? చాలా బాగుంది. ఏంటి, మాకు కూడా చెప్తావా? అంటే ఎలా అనిపించింది అంత పెద్ద ఎవరెస్ట్ ఎక్కడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సారీ టు సే, ఇట్లాంటి పొజిషన్లో 4 అడుగులు వేయడానికే కష్టపడే పొజిషన్లో ఒక ఎవరెస్ట్ లాంటి ఒక ఒక ఐఎమ్ పెట్టుకొని 18,000 కిలోమీటర్లకు వెళ్ళడం అంటే అది ఒక సాధారణమైన విషయం కాదు. ఎట్లాంటి ట్రైనింగ్ తీసుకున్నావు, ఎలా అనిపించినాయి? ఇట్స్ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. ఓకే, ఎవరికి రాని ఆపర్చునిటీ వచ్చింది, ప్లస్ విల్ పవర్ కోల్కోవద్దు. ఓకే, వీఆర్ నాట్ లెస్ దాన్ ఎనీవన్ అని ప్రూవ్ చేయనికే వెళ్ళాము. ఓకే, చాలా డిఫికల్టీస్ అయితే చాలా డిఫికల్టీస్ వచ్చింది, కానీ ఎంత కష్టం వచ్చినా వీ నీడ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్. ఓకే, మూవ్ అహెడ్. రైట్, ఆర్యవర్ధన్ గుర్తు చేసుకోవడం అనేది చాలా బాధ, కానీ ఏ ఇయర్లో యాక్సిడెంట్ జరిగింది, అప్పుడు ఆ దాని నుంచి ఓవర్కమ్ అవ్వడానికి, రికవర్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంది? అసలు ఎలాంటి ఎంకరేజ్మెంట్ నీకు లభించింది? నేను 5 ఇయర్స్ ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయింది. ఆటోలో వెళ్తుంటే రాంగ్ రూట్లో ఒకడు వచ్చి తాగొచ్చి ఆటోని గుద్దేశాడు. నేను ఆటో నుంచి పల్టి కొట్టిన ఆటో నా కాలు మీద వచ్చి పడ్డది. సో స్కూల్కి వెళ్ళే టైంలో? ఓకే, సో అప్పుడు ఇమీడియట్గా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఓకే, అక్కడ కాల్ తీసేసారు. ఇక అక్కడ నుంచి నాకు 1 ఇయర్ వితౌట్ లెగ్ నడిచాను నేను. వితౌట్ లెగ్. ఆ తర్వాత నాకు దాని తర్వాత జైపూర్ లెగ్ వచ్చింది. దాంతో నడవడం చాలా కష్టం ఉండే. ఈ లెగ్ నాకు ఆదిత్య మెహతా ఫౌండేషన్ నుంచి వచ్చింది 3 ఇయర్స్ బ్యాక్. కంఫర్టబుల్ ఉండే చాలా. ఓకే, సో మా ఆర్యవర్ధన్ మదర్ మీరు ఓ రకంగా చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు మీరు ఎంతో గర్వంగా ఇట్లా ఆర్యవర్ధన్ చూస్తానని అనుకున్నారా మీరు? ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే వాడు ఎలా బాధ అనుభవించాడో నేను చూశాను ప్రతి అడుగున. కానీ ఒకటి ఏంటంటే వాడికి చిన్నప్పటి నుంచి మంచి సపోర్ట్ దొరికేది. స్కూల్లో ఫ్రెండ్స్ పరంగా కానీ టీచర్స్ పరంగా కానీ అంత సపోర్ట్ ఉన్నాయని కూడా వాడు ఫ్రీగా బయటకు వచ్చేవాడు కాదు. ఎందుకంటే అందరు నార్మల్ ఉండేవాడు, వీడు ఒక్కడే కొంచెం ఇలా ఉండేవాడు. ఆదిత్య మెహతా సార్ని కలిశాక ఆయన చేసే పనులను చూసి చాలా మోటివేట్ అయ్యాడు. ఎందుకంటే ఆయనలాగా ఉండే మనిషి కూడా డిఫరెంట్గా ఏదైనా సాధించవచ్చు అనుకొని అప్పటి నుంచి చాలా చేంజ్ వచ్చింది. 5 ఇయర్స్ అప్పుడే యాక్సిడెంట్ జరిగింది. సో అతనికి ప్రపంచం అంటే ఏంటో తెలియదు. ఆ అంగవైకల్యం చేయించడానికి యాజ్ ఏ మదర్గా మీరు ఎంతో మోటివేషన్ ఇచ్చి ఉండొచ్చు, ఎంతో సహకరించి ఉండొచ్చు. సో ఒక్కసారి ఆ రోజుల్లోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు తిని సాధించినటువంటి ఏదైతే ఈ విక్టరీ ఉందో దీన్ని ఒక్కసారి వెనక్కి వెళ్తే మీరు ఎలాంటి సపోర్ట్ చేశారు? ఇప్పుడైనా నేను కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి దానికి వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళాలి అనే చెప్పేదాన్ని నేను. అదొక్క మాటనే మళ్ళీ మొన్న వాడు భగీరథి మౌంటనీర్కి వెళ్ళేటప్పుడు కష్టం అంతా వద్దు అని కూడా నేను చెప్పాను. అప్పుడు నా మాటలు నాకే చెప్పాడు వాడు. అప్పుడు నువ్వే చెప్పావు కదా ఏదైనా ప్రాబ్లం వస్తే భయపడకుండా ముందుకు వెళ్ళాలి అని. నేను ఇప్పుడు వెళ్తాను, వెళ్ళనివ్వు, నన్ను ఆపొద్దు అని చెప్పాడు. ఒక ట్రామా అనేది నడుస్తుంది ఖచ్చితంగా, ఒక యాక్సిడెంట్ దాన్ని ఓవర్కమ్ అయి మళ్ళీ ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుని ఆత్మవిశ్వాసంతో ఎవరెస్ట్ అంత ఆత్మవిశ్వాసం ఇప్పుడు మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. సో అప్పటికి ఆర్యవర్ధన్, ఇప్పటి ఆర్యవర్ధన్లో మీరు నోటీసబుల్ చేంజ్ ఏమి చూసారు? 10% చేంజ్ ఉంది అది ఖచ్చితంగా. నేను ఇప్పుడు మీరు ముందు షార్ట్స్ ముందు ఉన్నాడు. ఓకే, ఆయనకి ప్యాంట్ లేకుండా లెగ్ లేకుండా బయటకు వచ్చేవాడు కాదు. ఇంట్లో ఎవరైనా గెస్ట్ వచ్చినా రూమ్ లో నుంచి బయటకు వచ్చేవాడు కాదు. సో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఓకే, నాకు ఏదో సమ్ ప్రాబ్లం ఉంది. ఆయన కాలు లేదు అని బయట వాడికి చెప్పొద్దు అని కూడా చెప్పేవాడు నాకు.
అలాంటిది ఇప్పుడు మీ ముందుకు వచ్చినానంటే సీరియస్ ట్రాన్స్ఫర్మేషన్. యా నెక్స్ట్ షేక్ అర్షద్, హౌ యు? ఓకే, ఎలా ఎంజాయ్ చేస్తున్నావు ఈ అచీవ్మెంట్ ని, ఈ విక్టరీని? చాలా సంతోషంగా ఉంది మేడం. ఓకే, సో అర్షద్ ఎందుకు ఎవరెస్ట్ ఎక్కాలన్న ఆలోచన ఎలా వచ్చింది? అంటే మనకు తెలియదు మేడం ఇంత ముందు ఇలా ఎక్కుతామని. ఈ ఫౌండేషన్ ద్వారా మనకు చెప్పడం జరిగింది, దాంట్లో సెలెక్ట్ అయ్యి తీసుకుపోవడం జరిగింది. సో అర్షద్ నీకు ఎలా యాక్సిడెంట్ జరిగింది? అన్నది 2004 లో ఆటోలో వెళ్తుంటా మేడం వెల్గోడికి. 2004, 12 ఇయర్స్ ఉంటా అప్పుడు, 7th క్లాస్ చదివేటప్పుడు. 7th క్లాస్ ఆటోలో వెళ్తుంటే వేరే ఆటో వచ్చి ఆపోజిట్ లో రెండు గుద్దుకున్నాయి మేడం, దాంట్లో డామేజ్ అయిపోయింది కాల్. దాని తర్వాత ఇక్కడ హైదరాబాద్ నిమ్స్ లో తీసుకుని వచ్చారు, ఆపరేషన్ చేయాలన్నారు. 4 ఆపరేషన్స్, ఒకవేళ ఒకటి కూడా ఫెయిల్ అయిపోతే ఇది ప్రాణానికి ఇది అన్నారు, తీసేయడమే బెటర్ అని మోకాల్ పై వరకు తీసేయడం జరిగింది. ఓకే, మోకాల్ పై నుంచి తీసేయడం జరిగింది. అవును మేడం. సో ఇప్పటి వరకు ఎవరెస్ట్ ని ఎక్కాలి అనుకుని లేదా అటెంప్ట్స్ చేసిన వాళ్ళు ఎవరైనా మోకాల్ కింది నుంచి మాత్రమే డామేజ్ అయిన వాళ్ళే, కానీ మోకాల్ పైన ఫస్ట్ టైం. సో ఫిజియోథెరపిస్ట్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, అంటే ఇది అడ్వైజబుల్ కాదు అని ఏమైనా చెప్పారా? అంటే కొంతమంది చెప్పారు, ఫిజియోస్ వాళ్ళు ఏం చెప్పలేదు మేడం. మోకాల్ పై కింది వరకు అయితే పరిగెత్తొచ్చు కూడా మేడం, నార్మల్ గా నడవచ్చు. మోకాల్ పైకి అయితే కొంచెం ఇబ్బంది ఉంటది మేడం, ఫోల్డ్ కాదు లెగ్, దాంట్లో ఇబ్బంది ఉంటది మేడం, మోకాల్ ఉండదు కదా మేడం, దాంట్లో ఇబ్బంది ఉంటది. ఓకే, హర్షద్ పేరెంట్స్ ఇలా వెళ్తా అని ఎవరెస్ట్ కన్నప్పుడు డిస్కరేజ్ చేశారా? ఏంటి నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈ పని అలా అని ఏమన్నా? నేను ఇంట్లో చెప్పలేదు మేడం. చెప్పలేదు? ఓకే, ట్రైనింగ్ కోసం పోతున్నానని చెప్తున్నాను. సో తర్వాత ఎప్పుడు తెలిసింది? తర్వాత వెళ్ళొచ్చినాక చెప్తున్నాను. ఓకే హర్షద్, ఒక పెయిన్ ఒక ట్రామా నుంచి ఎలా ఓవర్కమ్ అయ్యావు, ఎవరు ఎక్కువ సపోర్ట్ చేశారు నీకు? అంటే నా ఫస్ట్ ఫాదరు సైకిల్ నేర్పడం, ఒక కాలు మీద ట్యూషన్ తీసుకుపోవడం. ఒక కాలు మీద సైకిల్ నేర్చుకున్నావు? ఓకే. తర్వాత అక్కడ డాక్టర్ రవికృష్ణ సార్ వాళ్ళు ప్రోత్సాహంతో ఆర్చరీ చేయడం జరిగింది. ఆర్చరీ? ఓకే. తర్వాత సెవెన్ నేషనల్స్ అన్నా మేడం, ఇక్కడ చెరుకూరి ఒల్గా ఆర్చరీ అకాడమీ విజయవాడలో ట్రైనింగ్ తీసుకున్నాను. ఆర్చరీలో 7 నేషనల్స్ ఆడావు? ఓకే. 3 ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ, 2 సీనియర్ నేషనల్, 2 జూనియర్ నేషనల్స్. చెరుకూరి ఒల్గా ఆర్చరీ విజయవాడ దాంట్లో అకాడమీలో జాయిన్ అయ్యి చేసుకున్నాను. దాని తర్వాత బాడీ బిల్డింగ్ చేశాను మేడం. ఓకే, 12-13 స్టేట్స్ అన్నాను మేడం, ప్రతి స్టేట్ లో మెడల్ ఉంది మేడం. దాంట్లో రమణమూర్తి సార్ అని సెక్రటరీ మేడం, స్టేట్ సెక్రటరీ, ఆయన ప్రోత్సహిస్తుంటారు మేడం, కాంపిటీషన్స్ ఉన్నాయి ఇలా అలా అని. దాని తర్వాత నేను వీల్ చైర్ ఫెన్సింగ్ చేశాను మేడం, 2017 లో బిలాస్పూర్ లో టీమ్ సిల్వర్ మెడల్ తీసుకున్నాను మేడం. తర్వాత ఆర్చరీకి సంబంధించి స్విమ్మింగ్ కూడా నేర్చుకున్నాను మేడం, ఒక కాల్ మీద. ఒక కాల్ మీద స్విమ్మింగ్ మేడం, స్విమ్మింగ్ నేర్చుకోవడం అంతా చేశాను. తర్వాత ఇక్కడ ఆదిత్య మెహతా ఫౌండేషన్ లో నేను యూట్యూబ్ లో చూసాను మేడం, వీళ్ళు క్యాంప్ పెట్టినారు బెంగళూరులో 2018 లో. దాంట్లో పోయి నేను సైక్లింగ్, స్విమ్మింగ్, పవర్ లిఫ్టింగ్ దాంట్లో ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళు. ఫస్ట్ ఇచ్చినాక వాళ్ళు పర్ఫార్మెన్స్ చూసి నాకు సెలెక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మారథాన్ లో పిలిచారు, ఎన్ఎస్జీ ఆర్మీ వాళ్ళది ఢిల్లీలో జరిగింది 2018 లో, 3 కిలోమీటర్స్. అంటే ఫస్ట్ టైం మేడం నేను 3 కిలోమీటర్స్ అక్కడ మొత్తం కంప్లీట్ చేయడం, దానికన్నా ఎక్కువ నడవలేదు. తర్వాత నాకు స్కీలో తీసుకుని పోయినారు మేడం 2019 లో రీసెంట్ గా ఔలీలో, ఒక కాలు మీద స్కీ చేపించారు ఫౌండేషన్ ద్వారా. తర్వాత ఫౌండేషన్ లో నాకు సెలెక్షన్ చేయడం జరిగింది. హ్యాండ్ సైక్లింగ్ లో ట్రైనింగ్ ఇచ్చారు మేడం, హ్యాండ్ సైక్లింగ్ కూడా రీసెంట్ గా ఏషియన్ ఛాంపియన్షిప్ ఆడొచ్చినాను ఉజ్బెకిస్తాన్ లో, దాంట్లో 4th ప్లేస్ వచ్చింది మేడం. గ్రేట్ హర్షద్. ఓకే, దీని వెంతటి వెనుక ఎవరైనా కోచ్ ఉన్నారా? ఇన్ని డిఫరెంట్ ఆర్చరీ, టైక్వెండ్ అలాగే స్విమ్మింగ్, ఏంటి ఇంత మల్టిపుల్ గా? అంటే ఇంట్లో నాకు ఫుల్ గా ప్రోత్సహిస్తారు మేడం. ఓకే, ఎంతమంది? మీరు ఎంత మంది? 7 మెంబర్స్ మేడం. 7 మెంబర్స్? అమ్మ, నాన్న, అక్క, నేను, చెల్లెలు, ఇద్దరు తమ్ముళ్ళు. ఓకే, సో ఫాదర్ ఏం చేస్తారు? నాన్న వెండి పని చేస్తారు మేడం, నంద్యాలలో. ఓకే ఓకే,
మరి ఫాదర్ నుంచి అలాగే సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఎందుకు నువ్వు ఆల్రెడీ మనం ఒక ఇబ్బందిలో ఉన్నాము, ఇట్లాగా ఎవరెస్ట్ వెళ్ళాలనుకుంటున్నావు, ఇదంతా ఎందుకు చేస్తున్నావు అంటే నువ్వు ముందుగా చెప్పలేదు కాబట్టి తర్వాత అయినా భయపడ్డా చెప్తుంటాను ట్రైనింగ్ కోసం వెళ్తానని చెప్తాను, తర్వాత ఏంటని అడుగుతారు వాళ్ళు, అంటే సెట్ అవ్వాలి కదా మేడం జాబ్ కోసం, దాని గురించి వాళ్ళు ప్రతిసారి మెడల్ తీసుకుని వచ్చాక కూడా చెప్తారు దాని తర్వాత ఏంటి నీది అని. ఓకే అండ్ మాధవి గారు, టాక్ అబౌట్ ఆదిత్య మెహతా ఫౌండేషన్, సో ఇలాంటి వాళ్ళని దగ్గర తీసుకొని ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఇటు మల్టిపుల్ స్పోర్ట్స్ అలాగే వాళ్ళని తయారు చేస్తున్నారు, ఎట్లాంటి ప్రోత్సాహం ఉంటుంది అక్కడి నుంచి? ఇప్పుడు లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ అక్కడ ట్రైనింగ్ క్యాంప్ ఒకటి పెడతారండి. ఓకే, సో ఆ ట్రైనింగ్ క్యాంప్ లో వాళ్ళలో ఉన్న టాలెంట్ ని బయటకు తీసి వాళ్ళకి ఇప్పుడు ఇఫ్ ఇస్ కేపబుల్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు పర్సనల్ గా ట్రైనింగ్ ఇప్పిస్తారు. ట్రైనింగ్ ఇప్పించి ఎక్కడన్నా టోర్నమెంట్స్ కి పంపిస్తూ ఉంటారన్నమాట, అది వాళ్ళు మెయిన్ చేస్తుంది. సో మా ఆర్యవర్ధన్ కూడా లాస్ట్ 4 ఇయర్స్ నుంచి అసలు వాడు సైకిల్ నేర్చుకున్నది ఆ క్యాంపులోనే, సైకిల్ తొక్కడం నేర్చుకుంది క్యాంపులోనే, ఆర్చరీలో బ్యాడ్మింటన్ లో. సో ఈ స్ట్రైన్ ఏవైతే ఉన్నాయో ఏవైతే చాంపియన్షిప్ గా వెళ్తున్నప్పుడు ఏదైనా పెయిన్ వస్తూ ఉంటుంది మిగతా కంపేర్ టు కామన్ పీపుల్ కంటే వీళ్ళకి కొంచెం డిఫరెంట్ డిఫికల్ట్ కూడా, సో అటువంటప్పుడు ఎలాంటి మోరల్ సపోర్ట్ ఇస్తున్నారు? యాజ్ ఎ మదర్ నేను చెప్పేది చెప్తున్నాను, కానీ ఆ ట్రైనింగ్ వల్ల జరిగిన విషయం చెప్తున్నాను నేను, చిన్న పిల్లనే పర్వాలేదు అనే స్టేజ్కి ఎదిగాడనమాట. ఇప్పుడు గ్రేట్, చనిపోయినా పర్వాలేదు, చిన్న పెయిన్ అయినా పర్వాలేదు, రెండు రోజులు అయినాక తగ్గిపోతారులే మమ్మీ వెళ్ళిపోవచ్చు, నేను ట్రై చేస్తా, ఏదైనా ట్రై చేస్తాను. ఓకే రైట్. అండ్ ఫిజియోథెరపిస్ట్ ఆశా షే గారు, వాట్ టైప్ ఆఫ్ ప్రికాషన్స్ యూ హ్యావ్ టేకెన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ mountaineering is a kind of activity, and that too it is a para mountaineering. So first the recruitment is important, whom to choose, so that we do from national training camp, which Aditya Mehta Foundation, the foundation which helps, the only foundation which helps for para sports for all the divyang people. So this year we in camp we have conducted 20 paralympic games training. 20? Yes, yeah. So among them para mountaineering we have initiated in India for to train them. So among those the two Arshad and Aryavardhan, they were selected, and then they underwent training first in Hyderabad. So normal base level training was like walking with lot of like with the rucksack, like we used to put all dumbbells, then plates, and they used to carry the bag and then walk. And then in Maula Ali we used to stair climb with the weights wrapping around the feet, then on the hand, and then that you at the end there used to be a pose stretching and then breathing exercise at the same time. Diet thing was managed by Soha dietitian. Later on they shifted to Dehradun because the main para mountaineering used to be held, was being held in Bhagirathi, which is in Uttarakhand. So that the simulation training was done by BIAT, which are the Border Security Force officers who have already scaled Mount Everest. So they have trained them first, the initially the artificial mountaineering instructive things are there. In that they teach them first the rope, different kinds of rope, and then safety measures, what they have to take, and then how to climb, how to descend, a type of rappelling, and then billing, those techniques are being there. At the same time there are like assistive person also to assist them, and then climatic changes they also teach, we also make them aware about the climatic changes and how much one have to hydrate themselves throughout the way. And then at in between, like in the morning we used to do Surya Namaskar at the basic bed, because that gives a overall stretching for all the different parts of the body, and then some kind of breathing techniques. And then at the different level there used to be, we used to held the tent, and that we used to stay, and the next day morning after few days we used to proceed ahead, and that's how
this process is called acclimatization. That's how their lung, their body capacity get habituated. So that's how the training was. And later once they proceed ahead in glacier training, that time we have to make sure they are not much exhausted. That time we have to give stretching very slowly, dynamically, very slowly, gradually we have to give. At the same time we have to make sure about the equipments like axle glacier training, there are many equipments we use, like the crampons we wear. So how to place the foot, that is being trained. And then how to use, how to remove the rope at the same time, and how to take precautions of all the equipments like the steel equipment so that you don't get a kind of electric shock, and to prevent the frostbite. Those all things were taken consider into precaution. At the same time, if there is any cloud burst and how to recognize it, that also gets instructed by Manoj sir and Rawat sir. Those are the officials. Yeah, great. సో ఇక్కడ ఆర్యవర్ధన్ విషయానికి వస్తే, ఆర్యవర్ధన్ ఫాదర్ చనిపోయారు, వాళ్ళ మదర్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఆదిత్య మెహతా ఫౌండేషన్ ఆమెకు కూడా ట్రీట్మెంట్కి కావాల్సిన హెల్ప్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆర్యవర్ధన్ కావాల్సినటువంటి ఏదైతే ఉందో బ్యాకప్ సపోర్ట్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ వైజ్ కూడా నిజంగా ఫ్యామిలీలో ఇటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రతికూల వాతావరణాన్ని సైతం లెక్క చేయకుండా ఆర్యవర్ధన్ ఎవరెస్ట్ కు 18,000 కిలోమీటర్లు ఆగాడు. సో ఈ అచీవ్మెంట్ కి సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ మనం షేర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్యవర్ధన్, యాక్చువల్లీ సహజంగానే ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు యాంగ్జైటీ ఉంటుంది, సో ఒక క్యూరియాసిటీ ఉంటుంది. నీకు అలాగే అనిపించిందా, లేకపోతే ఎక్కడైనా భయం వేసిందా? డిఫికల్టీస్ ఉండే. సో ఏంటా డిఫికల్టీస్? అంటే మామూలుగా ఇట్లా 14 కిలోమీటర్స్ నడవాలి ట్రెక్కింగ్ రూట్లో. ట్రెక్కింగ్ ఇట్ ఇస్ నాట్ ఈజీ. నాకు సాక్స్లో నుంచి స్వెట్ వస్తుంది. ఓకే, ఈ సాక్స్ ఉంటుంది లోపల, ఓకే, అటాచ్ అయి ఉంటుంది లెక్కి, ఇందులోంచి స్వెట్ వస్తుంది. ఓకే, స్వెట్ ఎక్కువ అయ్యేసరికి బ్లీడింగ్ అవుతుంది. మై గాడ్. సో అది కష్టం అవుతుంది నడవనీకే. సో నేను, సో స్పెషల్గా అంటే ఏదైతే ఉందో మీరు మౌంటైన్ ఎక్కాలనుకుంటున్నప్పుడు ఒక స్పెషల్ ఒక లెగ్ అలాంటిది ఏమీ మీకు చేయలేదా? స్పెషల్ లెగ్ చేశారు. ఓకే, కానీ అది తేలేదు. ఓకే, అది వెయిట్ లిఫ్టింగ్ ఎక్కువ వెయిట్ ఉందని తేలేదు. ఓకే, సో ఈ లెగ్ తోటే ఎక్కాల్సి వచ్చింది. ఓకే, ఆ లెగ్ తోటే కొంచెం ఈజీ అవుతుంది. ఈ లెగ్ తోటే వెళ్ళాము. డిఫికల్టీస్ ఫేస్ అయినా కూడా విల్ పవర్ కోల్పోకుండా ముంగటికి వెళ్ళాము. సో అర్షద్, నువ్వేంటి యాక్చువల్లీ అక్కడ లోపల పైకి వెళ్ళేటప్పుడు చాలా బ్యాడ్ వెదర్ ఉంటుంది, మొత్తం అంతా కూడా స్నో పడుతూ ఉంటుంది. సో ఆ మూమెంట్లో ఆ బ్రీత్ తీసుకోవడం కూడా చాలా కష్టమైన సమయంలో. మీకు ఆల్రెడీ ట్రైనింగ్లో ఉంటుంది, బట్ మీకు ఎవరైనా హెల్ప్ చేశారా, లేకపోతే మీకు బ్యాక్ ఎండ్ మీకు పుషింగ్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బిఎస్ఎఫ్ టీమ్ ఉంటాయి మేడం మనతో పాటు. పైకి ఎక్కే కొద్దీ అక్కడ చెట్లు ఉండవు మేడం, ఆక్సిజన్ లెవెల్ కూడా తగ్గిపోతుంది. ఓకే, మన బ్రీత్ కూడా తీసుకోవడం చాలా కష్టం ఉంటుంది. ఇంకోటి గ్లేషియర్ ఉంటుంది మేడం అక్కడ, మొత్తం కొన్ని సంవత్సరాల నుంచి అది మంచుగడ్డ కట్టి ఉంటది, దాని మీద నడవాలి మేడం. అది కరిగి కింద నుంచి పోతుంటది మేడం, అది గోముఖ నుంచి వాటర్ వస్తుంటది, దాంట్లో స్లిప్ అయినా గానీ కింద పోయినా గానీ మనం కింద జారి వెళ్ళిపోతాం మేడం. మనతో పాటు బిఎస్ఎఫ్ వాళ్ళు ఉంటారు మేడం, వాళ్ళు పుష్ ద్వారా. ఇంకోటి రాక్ ఫాల్ కూడా అవుతుంటది మేడం, అది ఎప్పుడు జరుగుతుందో ఎప్పుడు తెలియదు మేడం. రాక్ ఫాల్ అయితే రాళ్ళు జారి పడి ఎప్పుడు జరుగుతుందో తెలియదు మేడం, మన ముందరే జరుగుతుంటది, సౌండ్ పెద్ద పెద్ద శబ్దాలు వస్తుంటది మేడం. సో మీరు వెళ్ళినప్పుడు అక్కడ వెదర్ ఎలా ఉంది? వెదర్ అయితే మనం క్యాంప్ 1 వరకు పోయినా మేడం, రెయిన్ ఫాల్ అది స్నో ఫాల్ అయింది మేడం అక్కడ. తర్వాత వెదర్ కూడా మొత్తం మారిపోయింది మేడం, దాని వల్ల మనం 18,000 వరకు పోయగలిగినాం. వెదర్ బాగుంటే మొత్తం సబ్మిట్ చేసి వచ్చేసేది మేడం భాగీరథి 2. సో ఎంత బ్యాగేజ్ మోసుకొని వెళ్ళేవాళ్ళు పైకి? 12-13 కేజీస్ ఉంటాయి. 12-13 కేజీస్ స్లీపింగ్ బ్యాగ్, మెట్రస్ దాంట్లోనే ఉంటది, అది మోసుకొని వెళ్ళాలి మేడం. ఓకే, సో ఫుడ్ సంబంధించి అక్కడ అంటే ఈ ఫుడ్ తీసుకోవాలి, ఇలా బ్రీత్ కి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్, దానికి సంబంధించి ఏమైనా అక్కడ సపోర్ట్ లభించిందా మీకు? అక్కడ జ్యూసెస్ అదంతా తీసుకొని పోయినారు మేడం కింద నుంచి, డ్రై ఫ్రూట్స్, జ్యూసెస్. సో అవి కూడా మీ బ్యాగేజ్ లోనే ఉంటాయి? మన బ్యాగేజ్ లో ఉంటది మేడం, మనం వెళ్ళేటప్పుడు తీసుకుపోవడానికి. ఓకే,
వాటర్ అదంతా తీసుకొని పోవాలి. సో ఎన్ని కిలోమీటర్ల దూరం మీరు 18,000 లో ఆగిపోయారు కదా, సో ఇంకా మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంత 3,000 లో ఆగిపోయారు? అది ముందరికి వెళ్ళాలన్నా కానీ మనము రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది మేడం. అది వెదర్, అది వెదర్ మారిపోయింది కదా మేడం, అందుకని మనము కిందికి వచ్చేసాం. సో మీరు వెళ్ళేటప్పుడు ఎవరైనా మౌంటైనీర్స్ లైక్ అంత క్రితం ఎక్కిన వాళ్ళు కానీ, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానీ యూట్యూబ్ లో చూడటం కానీ, వారితో మాట్లాడటం కానీ ఏమన్నా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారా? ఫారినర్స్ వచ్చింటే మేడం, వాళ్ళు క్లైమ్ చేసి వచ్చింటే అక్కడ. ఇంకోటి మేడం, అక్కడ ఒక ఫారినర్ బాడీ కూడా అలాగే ఉంది మేడం, జూమర్ చేసేటప్పుడు ఈ రొక్కపోయి మంచుగడ్డల్లో అలాగే శివలింగ్ అని ఉంది మేడం, అది మౌంటైన్ దాంట్లోనే ఉండిపోయింది. సో వెదర్ ఎలా అనిపించింది మీకు అక్కడికి కొంత దూరం వెళ్ళిన తర్వాత? శ్వాసలో కొంచెం ఇబ్బంది ఉంటాయి మేడం, తర్వాత ఇంకా అలవాటు. ఓకే, అంటే అక్కడ నేచర్ కావచ్చు, అది చూసినప్పుడు మీకు మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. సో అనుకున్నావా ఎప్పుడైనా నేను ఎవరెస్ట్ ఎక్కడానికి నేను వెళ్తాను, ఇదంతా ఈ ప్రకృతి అందానంతా చూస్తాను అని? నేను అనుకోలేదు మేడం ఎప్పుడు. ఓకే, ఆల్ రైట్. మాధవి గారు, మీరు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళ లక్ష్యానికి ఒక 3,000 కిలోమీటర్ల దూరం ఆగిపోయారు, మళ్ళీ మీ అబ్బాయిని పంపిస్తారా? ఇది టోటలీ ఆయన ఇంట్రెస్ట్ మీదనే మేడం. ఆయన ఇంట్రెస్ట్ మీద వెళ్తాను అంటే నేను మాత్రం ఆపను. ఓకే, ఎందుకంటే హీ హాస్ టు ప్లాన్ అవుట్ హిస్ లైఫ్ నౌ. ఓకే, ఏది చేసినా ఆయన కోసం చేయాలి. ఓకే ఓకే, ఆల్ రైట్. ఆర్యవర్ధన్ అండ్ హర్షద్, ఐ విష్ ఆల్ ద బెస్ట్. మీరు రిమైనింగ్ ఏవైతే 3,000 కిలోమీటర్స్ ఉన్నాయో అవి కూడా మీరు అధిగమించాలని కోరుకుంటున్నాను, ఎవరెస్ట్ కు మళ్ళీ మీరు ప్రిపేర్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ మాధవి గారు అండ్ ఆశా గారు. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. నమస్తే.